హలో వెల్కమ్ బ్యాక్ టు మీ నా ఛానల్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మీతో వీకెండ్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము, ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నాము, అవన్నీ చూసే ముందు మీతో క్యూ మ్యాత్ గురించి ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ 2 times మీతో షేర్ చేశాను క్యూ మ్యాత్ గురించి. సో క్యూ మ్యాత్ అనేది ఒక మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏంటంటే కేజీ టు 10th standard వరకు కిడ్స్కి మ్యాథ్స్ నేర్పిస్తారు. ఈ మ్యాథ్స్ కూడా స్ట్రాంగ్ లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ తోటి నేర్పిస్తారు. మ్యాథ్స్ ఒకటే కాదు, రీసెంట్గా వీళ్ళు కోడింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దీంట్లో ఏంటంటే C++, జావా, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. చాలామంది పేరెంట్స్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారు మా కిడ్స్ అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇవి కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్లో మనం కిడ్స్ని అయితే ఎక్కడికి పంపించలేకపోతున్నాం కదా, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు అండ్ వాళ్ళు ఎప్పుడు లేస్తున్నారో తెలీదు, ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, డే అంతా చాలా క్లమ్జీగా ఉండి ఉంటుంది కదా. సో ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒక స్కెడ్యూల్ లాగా ఉంటుంది. సో ఒక డేలో ఈ టైంకి మనకి క్లాస్ ఉంది అని మనకు అర్థమవుతుంది కదా. సో దానికి 1 hour ముందు నుంచి 1 hour తర్వాత ముందు నుంచి తర్వాత మనకి ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒక మంచి స్కెడ్యూల్ లాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు కదా. సో దీనిలో మేజర్గా చెప్పుకోదగ్గది ఏంటంటే ఇవన్నీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అయితే కాదు. ప్రీ రికార్డెడ్ వీడియోస్ అయితే మనం ఏ సైట్లోకి వెళ్ళైనా జనరల్గా చూసుకోవచ్చు, కానీ క్యూ మ్యాథ్ స్పెషల్గా ఏం చేస్తుంది అంటే స్టూడెంట్ అండ్ టీచర్ కూడా ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటారనమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ పాయింట్ దగ్గర వీక్గా ఉన్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా డీల్ చేయగలుగుతారు. నార్మల్గా క్లాస్ రూమ్లో ఏంటంటే 30-40 స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మీద టీచర్ అయితే కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఇక్కడ ఒక స్టూడెంటే ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, అలానే కాన్సన్ట్రేషన్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ నేను లాస్ట్ టైం క్యూ మ్యాథ్ గురించి చెప్పినప్పుడు కొంతమంది డెమో క్లాస్ ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అడిగారు. సో నేను కింద ఏ కంట్రీకి ఆ కంట్రీకి సపరేట్గా నేను లింక్స్ ఇస్తాను. మీరు ఏ కంట్రీ వాళ్ళైతే ఆ కంట్రీ లింక్ మీద టచ్ చేస్తే మీకు ఒక పేజ్ లాగా ఓపెన్ అవుతుంది. సో దాంట్లో డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీ నేమ్ ఏంటి, మీ కిడ్ నేమ్ ఏంటి, అండ్ మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఇవి అడుగుతుంది అనమాట. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక 1 time పాస్వర్డ్ వస్తుంది మీ మొబైల్కి. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డెమో క్లాస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఏ టైంలో కావాలి అండ్ ఏ డేట్లో కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట, కన్ఫర్మేషన్ మెసేజ్, ఫలానా డేట్ అండ్ టైంలో మీకు డెమో క్లాస్ ఉంది అని చెప్పేసి. సో మీరు డెమో క్లాస్ మీ కిడ్ డెమో క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు ఏంటంటే మీరు కూడా పక్క నుండి వినొచ్చు వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనం ఒకసారి అటెండ్ అయితే తప్పలేదని నేను అనుకుంటున్నాను. సో ఫర్దర్గా మీరు సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా ఒకసారి డెమో క్లాస్ అయితే అటెండ్ అయి చూడండి. ఒకవేళ మీకు బాగా నచ్చింది, మీరు సబ్స్క్రైబ్ అయితే బాగుంటుంది అని అనుకుంటే మీరైతే ఫర్దర్గా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో అదనమాట క్యూ మ్యాథ్ గురించి. క్యూ మ్యాథ్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ డెమో క్లాస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి నా సజెషన్ అయితే ఒకసారి అటెండ్ అయ్యి చూడండి, మీకు నచ్చితేనే ఫర్దర్గా సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇవాళ వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే వచ్చి మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ 2 o'clock అలాగా ఐకియాకి వెళ్ళాము. చాలా చాలా బిజీగా ఉందండి ఆ రోజు ఐకియా. మేము వచ్చేసి ఐకియాలో మా హస్బెండ్ ఆఫీస్ టేబుల్ ఒకటి, చైర్, నెక్స్ట్ మేము డైనింగ్ టేబుల్ అప్పుడే వేయాలి అని అనుకోవట్లేదు, అందుకని బార్ స్టూల్స్ తీసుకుందాము ఒక 2 or 3 అని అనుకున్నాము. తర్వాత ఫర్దర్గా చూస్తాము డైనింగ్ టేబుల్ వేయాలా, అవసరం ఉంటుందా లేదా అని చెప్పేసి. సో ఐలాండ్ దగ్గరే మేము బార్ స్టూల్స్ లాగా పెట్టుకుందాం అని అనుకుంటున్నాము, వాటి గురించి ఒకటి. అండ్ నెక్స్ట్ కర్టెన్ రాడ్స్ ఒకటి చూడటానికి వెళ్ళాము అనమాట ఆ రోజు. చూసారా ఎంత బిజీగా ఉందో, అండ్ క్యూ లైన్స్ మంచిగా పెట్టారనమాట. సో మేమైతే ఇప్పుడే వచ్చాము, చూడడం స్టార్ట్ చేస్తాము ఇప్పుడు. ఏమేమి నచ్చుతాయో ఏం నచ్చవో తెలీదు. అండ్ కొన్ని షెల్స్ అలాంటివి కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా ఇక్కడి నుంచి తీసుకుంటాము. ఇవాళైతే ఏం తీసుకోము, ఇవాళైతే సెలెక్ట్ చేసుకుంటాము. మాకు 25th అలాగా మా హౌస్ కీస్ మాకు ఇస్తారు. ఆ తర్వాత మేము పెట్టుకోవడానికి ముందు 1 day ముందు అలా వచ్చి ఇక్కడ షాప్ చేస్తాం, ఎందుకంటే మా ఇంట్లో అస్సలు ప్లేస్ లేదు, ఏం పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. సో ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని వెళ్తాము. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ఈ వీడియోని పెద్దగా అయితే ఏమీ ఎడిట్ చేయట్లేదు, మేము అక్కడ ఎలా మాట్లాడుకుంటామో అవంతా యాజ్టీజ్గా పెట్టేస్తున్నాను. సో ఇవి తీసుకోవాలనుకుంటున్నాను ఐకియాలో, ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట. మోస్ట్లీ నేను న్యాచురల్ ప్లాంట్స్ పెట్టడానికే ట్రై చేస్తాను, కాకపోతే ఏంటంటే ఇవి కిచెన్ క్యాబినెట్స్ పైన పెడదాం అనుకుంటున్నాను, అందుకనే ఆ పైకి వాటర్ పోయడం రోజు కష్టం కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను.
సో వెళ్ళగానే ఫస్ట్ మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ రూమ్ లో అయితే లైట్ లేదు, ఆ లైట్స్ చూస్తున్నారు మా హస్బెండ్. ఎందుకది అలాంటిది ఉంది ఆల్రెడీ, సేమ్ మోడల్ అని కొంచెం కొత్తగా తీసుకు. ఇగో బనానా ట్రీ $99, బట్ బాగుంది పెద్దగా. అదొద్దు, సేమ్ అలాంటివి చూస్తావే ఆల్రెడీ ఉన్నవి. నీ ఆఫీస్ రూమ్లోకే కదా నువ్వు చూసుకునే, కొంచెం మంచిగా చూసుకో. ఆల్రెడీ ఒక ప్లేస్లో అలాంటి లైట్ పెట్టించామన్నమాట, మళ్ళీ అవే అవే చూస్తూ ఉన్నారు మా హస్బెండ్ అయితే వెళ్ళి. అండ్ మీకు మొన్న చెప్పాను కదా నాకు షైనీ క్యాబినెట్స్ ఇష్టం అని చెప్పేసి, సో ఆ క్యాబినెట్స్ ఇవే అనమాట. చూడండి ఎంత గ్లాసీగా ఉన్నాయో ఫినిష్, చెత్తగా ఉంది. ఏ నా టేబుల్ సో ఐకియా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ ఆర్గనైజింగ్ థింగ్స్ అలాంటివి చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి అండ్ చాలా క్లాసీగా ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ వైట్ దొరుకుతాయి, నాకు అది బాగా నచ్చుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే సోఫా సెట్స్ అలాంటివి అయితే ఇక్కడ వేస్ట్, చాలా చిన్నవి దొరుకుతాయి. మనకి పెద్ద సోఫా సెట్ అలాంటివి కావాలంటే అయితే దొరకవు. కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది. బాగుంది, బాగుంది, బట్ ఇంత ప్రైస్ అక్కర్లేదు, కొంచెం తక్కువలో కూడా దొరుకుతుంది. సో ఈ లైట్స్ వచ్చేసి సోఫా కార్నర్లో అండ్ ఈ చిన్న లైట్ వచ్చేసి బెడ్ సైడ్ ల్యాంప్ లాగా తీసుకుందాము అని అనుకున్నాము. అండ్ ఆ బెడ్ సైడ్ ల్యాంప్ నాకు కొంచెం కాస్ట్లీగా అనిపించింది, ఇక్కడే ఐకియాలో ఇంకా తక్కువ కూడా ఉంటాయి, తర్వాత అవి కూడా చూడాలి అని అనుకున్నాము. నా మిర్రర్ $129. సో ఇప్పుడు చూపించాను కదా ఒక పెద్ద మిర్రర్, అలాంటిది తీసుకొని నాకు ఒక వాల్కి పెట్టాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ అది ఎక్కడ చూసినా కూడా దాదాపు $80-$90 అలానే ఉంటుంది, ఐకియాలో అయితే ఇంకా $129 ఉందన్నమాట. మీకు ఎక్కడైనా అది ఇంకా తక్కువకు దొరుకుతుందని ఐడియా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా ఒకసారి చెప్పండి నాకు. అండ్ ఇవంతా వచ్చేసి టీ టేబుల్స్ అలాంటి సెక్షన్ అనమాట. సో ఫస్ట్ అయితే సోఫా తీసుకున్న తర్వాత ఇవి చూద్దామని చెప్పి ఈ సెక్షన్ అయితే ఎక్కువసేపు అయితే ఏం చూడలేదు. చూద్దామా టేబుల్స్, పై దాకా కావాలా? ఇది ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఈ త్రీ, ఇది త్రీ పై దాకా రావాలి. ఈ కార్నర్ భలే ఉంది. ఓ అవునా, ఓ ఇది ప్లాస్టికా? $14. బాగుంది కార్నర్. ఆ కార్నర్ అయితే భలే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే అవన్నీ డే వన్ రోజే సెట్ చేయలేము, ఎందుకంటే దానికోసం మనం చాలా కొనాల్సి ఉంటుంది, చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం స్లోగా అయితే సెట్ చేస్తాను. అండ్ ఐకియాకి వస్తే మేమైతే అన్ని మర్చిపోతాం అనమాట, అంటే దేనికోసం అయితే వచ్చామో అదైతే అసలు మర్చిపోయి ఏవేవో చూస్తూ ఉంటాము. ఇంకా మా కిచెన్ అయిపోయినా కూడా ఇంకా కిచెన్ దగ్గరికి వచ్చి చూస్తున్నాము. అండ్ సో మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ కంప్లీట్గా మేము గ్రే కలర్ చేద్దామని అనుకుంటున్నాం, కాబట్టి వైట్ కలర్ హ్యాంగింగ్ లైట్ చూద్దాం. నచ్చిందా ఇది మరి? అయితే ఇక్కడ చూసాం కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇంకా గ్లాసీ ఫినిష్ ఉన్నది, ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంది, అటువైపు చూద్దాం కదా. అండ్ ఇక్కడ పూజా మందిర్ కూడా చాలా మంది వాళ్ళు సెల్ఫ్ గా చేసుకుంటూ ఉంటారు కదా, అలానే నాకు కూడా ఒక 2-3 పూజా మందిర్స్ అయితే ఐడియా ఉన్నాయి చెయ్యాలి అని చెప్పేసి. సో నేను ఒక ట్రెడిషనల్ పూజా మందిర్ లాగా చెయ్యాలి అని అనుకోవట్లేదు, లైక్ కొంచెం కాంటెంపరీ స్టైల్లో లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ మీ దగ్గర కూడా ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు తప్పకుండా ఫొటోస్ కానీ లేకపోతే మీ ఐడియాస్ కానీ నాకు తప్పకుండా షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో అయినా పర్వాలేదు, కామెంట్ సెక్షన్ లో అయినా పర్వాలేదు. ఇలాంటి లైట్ కావాలి,
అలాంటి లైట్ కావాలి చూడు, ఇట్లా ఇట్లా బాగుంటది చైర్ లైట్. సో లైట్స్ అవన్నీ చూసేసిన తర్వాత మేము ర్యాక్స్ చూసామన్నమాట. అండ్ ఆఫీస్ టేబుల్స్ వచ్చేసి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, కానీ ఈసారి ఎందుకో ఆఫీస్ టేబుల్స్ అసలు లేవు. మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయో ఏమో తెలీదు. ఒక 4-5 మోడల్సే ఉన్నాయి, వాటిలో కూడా మాకు అంతగా ఏం నచ్చలేదు అనమాట. సో ఇంక అందుకనే ఇలాంటి షెల్ఫ్స్ ఒకటి మా హస్బెండ్ ఆఫీస్ రూమ్లోని ఒక కార్నర్లో పెడదామని అనుకుంటున్నాము. ఒక 5-6 షెల్ఫ్స్ అలాగా, వాటిలో డెకరేటివ్ పీసెస్ కానీ ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిలో పెట్టుకుందాము అని చెప్పేసి ఆఫీస్కి సంబంధించినవి అవి చూసాము అక్కడ. ఏంటి ఆ లైటా, ఇంత దారుణంగా ఉంది. మన ఇంటికి ఎవ్వరు రారు అది పెడితే. సో మేమైతే మా ఇంట్లో బేసిక్ ఫాజెట్ తీసేసుకున్నాము, అప్గ్రేడ్ అయితే ఏం చేయలేదు. అప్గ్రేడ్ ఆప్షన్స్లో కూడా మాకు ఫాజెట్స్ ఏమీ నచ్చలేదు అనమాట, అందుకే మేమైతే బేసిక్ ఫాజెట్కి వెళ్ళాము. ఇక్కడ ఏమైనా మంచి దొరుకుతాయేమో అని చూస్తున్నాము. కొంచెం ఇక్కడ ఇక్కడ పెద్దగా ఉంటాం. ఇదిగో ఇట్లా ఉంటుందా, ఇది పెట్టుకుందాం మనం అది తీసేసి. బాగుందా ఇది, ఇవి వచ్చి హ్యాంగ్ చేసే చిన్న చిన్న మక్స్ లాగా ఉంటాయి, జస్ట్ 99 సెంట్సే అనమాట. దీనిలో ఏంటంటే మనం హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి, కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్యూచర్లో నా ఆర్గనైజింగ్ వీడియోస్లో వీటిని ఖచ్చితంగా నేను యూస్ చేస్తాను, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కదా. సో నాకు ఎప్పుడు అట్రాక్టింగ్గానే ఉంటాయి ఇవి. కాకపోతే ఏంటంటే మేము ఎక్కడి నుంచి మూవ్ అవుతామని నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పటిదాకా అయితే ఎప్పుడు పర్చేస్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను యూస్ చేస్తాను, మేబీ కాదు అప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను. మోస్ట్లీ నేను కిచెన్ ఆర్గనైజింగ్లో యూస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అవన్నీ చూసేసిన తర్వాత మేమైతే బాస్ టూల్స్ సెక్షన్లోకి వెళ్ళాము, అక్కడ కొన్ని చూసాము. చూడండి మీకు వాటిలో ఏది నచ్చింది అన్నది కూడా నాకు చెప్పండి. బాగుందా, ఏ అర్థం కాల కానీ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి. $99 అండి. ఇది ఇది చూడు, ఇది చాలా బాగుంది. ఇది $34 అండి. హైట్ ఉంది కాక అని అదే లేదు కొంచెం, బట్ ప్రైస్ తక్కువ ఉంది బాగా. 34 అంటే బాగుంది. ఒకసారి చూడు, నేను నేను కూర్చుంటా. ఇది ఎలా ఉంది రెడ్ చైర్? అదే సైడ్ సోఫాకి కార్నర్ లో పెట్టి దీనిపైన ప్లాంట్ పెట్టు. బాగున్నాయి, మంచి కలర్స్. ఇది $5. ఇది 5 బిలో స్టోర్లో కూడా $5. ఏ కలర్ నచ్చింది నీకు? బ్లూ. బ్లూవా నచ్చింది? బ్లూ వా. అవి అక్కడ రెడ్ వేస్తుంది చూడు ఒకసారి. అన్న ఇదిగో ఈ లైట్స్ కావాలి బ్యాక్ యార్డ్లో, ఈ లైట్స్ కావాలి బ్యాక్ యార్డ్. బాగున్నాయా?
సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా క్యాబినెట్స్ ఏమో వైట్ కలర్ అండ్ కౌంటర్ టాప్స్ ఏమో గ్రే కలర్ అని చెప్పేసి. సో మేము అందుకనే బార్ స్టూల్స్ వైట్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకనంటే ఒక థీమ్ లాగా ఒక కాన్సెప్ట్ లాగా ఉంటుంది కదా అదంతా అని చెప్పి. అండ్ ఇల్లు మొత్తం కూడా వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉంది కాబట్టి మేము ఏంటంటే పాపింగ్ కలర్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాము, లైక్ కార్నర్ టేబుల్స్ కానీ చిన్న చిన్న పాట్స్ కానీ డెకరేటివ్ పీసెస్ కానీ అలాంటివి పాపింగ్ కలర్స్ యూస్ చేస్తే కొంచెం హైలైట్ అవుతుంది అని అనిపించింది. సో ఎల్లో కానీ లేకపోతే రెడ్ కానీ టీల్ కలర్ కానీ ఇలాంటి కలర్స్ కొంచెం ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనమాట పాట్స్ కానీ అలాంటివి. సో ఆ వాటిల్లో ఏదో ఒక కలర్తో నేను పాప్ చేయాలని అనుకుంటున్నాను, బట్ ఇంకా డిసైడ్ కాలేదు. కార్పెట్ కానీ అవన్నీ కూడా కొంచెం దొరికే కాంబినేషన్ సెలెక్ట్ చేసి వేసుకుందామని అనుకుంటున్నాను. సో అవన్నీ చూసేసిన తర్వాత మేమైతే కింద కర్టెన్ రాడ్స్ చూపిస్తాం. సో ఫైనల్ అయితే మేము కర్టన్ రాడ్ సెక్షన్లోకి వచ్చాము. మేము ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని మెజర్మెంట్స్ తీసుకొని వచ్చామన్నమాట. సో ఆ మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గా డబుల్ కర్టన్ రాడ్స్ ఇక్కడ ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అవన్నీ సైజెస్ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాం అన్నమాట. ఫైనల్ అయితే మేము డిసైడ్ అయ్యాము గ్రే కలర్ కర్టన్ రాడ్స్ తీసుకుందాము అని. ప్రస్తుతానికి మోస్ట్లీ అవే తీసుకుంటాము గ్రే కలరే, ఎందుకంటే చెప్పాను కదా ఇల్లంతా గ్రే అండ్ వైట్ కాబట్టి గ్రే తీసుకుందామని అంటున్నారు మా హస్బెండ్. కానీ నాకైతే స్టీల్ కానీ వైట్ కానీ తీసుకో అని ఉండింది. మళ్ళీ ఇంకా మళ్ళీ డిస్కస్ చేసుకొని అయితే డిసైడ్ అవుతాము మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐకియాలో కర్టన్ రాడ్స్ బాగుంటాయి అని చాలా మంది సజెస్ట్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ రేణుకా గారు అయితే నాకు ఫొటోస్ తీసి మరీ వాళ్ళ ఇంట్లో యూస్ చేస్తున్న కర్టన్స్ కర్టన్ రాడ్స్ అవన్నీ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేమైతే ఫైనలీ ఇవాళ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. అంటే ఆ టైంలో వచ్చి మనం మళ్ళీ టైం స్పెండ్ చేసి ఏ బాగుంటాయి అని చెప్పి డిసైడ్ అవ్వడానికంటే ముందు సెలెక్ట్ చేసేసుకొని మనకు ఒక ఐడియా ఉంది అని అనుకోండి మనం ఆ టైంకి వచ్చి ఫటాఫట తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నట్లుగా ఈరోజు వచ్చి అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మోస్ట్లీ ఈ వీడియోలో చూపించిన ఐటమ్సే నేనైతే పర్చేస్ చేస్తాను. ఏమన్నా ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు ఎందుకంటే ఇంకా 1-2 వీక్స్ ఉంది కాబట్టి ఈ లోపల నా మైండ్ ఏమన్నా వేరే కొత్తగా ఆలోచించింది అనుకోండి ఏమన్నా కొత్తవి తీసుకుంటాను, లేకపోతే మోస్ట్లీ దీంట్లో ఈ వీడియోలో ఏవైతే చూపించానో అవే తీసుకుంటాను నేను. సో అదనమాట మా ఐకియా షాపింగ్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను కొంచెం ప్యాకింగ్ కూడా చేశాను, ఆ క్లిప్స్ కూడా కొంచెం యాడ్ చేశాను చూడండి. సో ఇది చూసారా మేము ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ వెనకాల స్టోరేజ్లో చాలా స్టఫ్ ఉంది మాది. యాక్చువల్గా ప్రీవియస్గా ఉండే మా అపార్ట్మెంట్లో అది కొంచెం పెద్ద అపార్ట్మెంట్ అండ్ 2 బెడ్రూమ్లో ఉండేవాళ్ళం అనమాట ఫస్ట్లో. తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అని అనిపించి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. సో అప్పుడు చాలా సామాన్లు ఉండేవి మాకు, అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అసలు ఇక్కడ పెట్టామన్న సంగతి కూడా మేము కొన్ని ఐటమ్స్ అసలు ఏమైపోయినాయి అని అనుకున్నాము. అప్పుడు మాకు మంచిగా ఒక ఐలాండ్ లాగా ఉండేది, సో మేము బార్ స్టూల్స్ వేసి అక్కడ డైనింగ్ టేబుల్ లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అవి డొనేషన్కి ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. అండ్ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇదివరకు మేము ఐరన్ బాక్స్ వాడేవాళ్ళం కాదు, ఇది స్టీమ్ ఐరన్ అనమాట. సో ఇది యూజ్ చేసేవాళ్ళము ఇదివరకు, ఇది స్టోరేజ్లో పడిపోయి అంటే దీనికి కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఇది కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట ఎక్విప్మెంట్ లాగా. సో అందుకని మేము దీంట్లో పడేసాము. ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి కూడా యూజ్ చేయాలి. అండ్ ఈ బార్ స్టూల్స్ ఇప్పుడు కొత్త ఇంట్లో ఇవి సెట్ కావు, అందుకని ఇవి డొనేట్ చేసేద్దాం అనుకుంటున్నాము. అండ్ చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, దివాళీ డెకరేషన్ ఐటమ్స్ అండ్ హాలోవిన్వి అన్నీ చాలా చాలా ఉన్నాయి. అన్నీ సపరేట్ బాక్సెస్లో పెడతాను ఇప్పుడైతే నేను. ఇవైతే పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నేను షాపింగ్కి వెళ్తే కొనిపెట్టారనమాట. నాకు అది నచ్చలేదురా బాబు అంటుంటే తీసుకో చాలా బాగున్నాయి అని చెప్పి తీసుకోవచ్చారు. ఇండియాలో తీసుకున్నాను ఇవి 2000 రూపీస్ అంతో. నాకైతే అసలు ప్రైజ్ చెప్పులు నచ్చలేదు, ప్రైజ్ అసలు అంతకంటే నచ్చలేదు, కానీ తీసుకున్నాను అనమాట స్టార్టింగ్ కాబట్టి తను ఫీల్ అవుతారని 2 సార్లు వేసుకున్నాను అంతే.